నాకు డబ్బులకి సినిమాలు చేసే డబ్బులకి కొదవ లేదు. నాకు ఎవరి దగ్గర కూడా చెయ్యి సాచకుండా ఈరోజు దాకా పార్టీని పట్టుకొచ్చాం. పార్టీ కాంట్రిబ్యూషన్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తామన్నాను. తెలంగాణ నుంచి మొన్న వైజాగ్కి పోతూ ఉంటే మహబూబ్ నగర్ నుంచి కూడా ఒక 25,000 రూపాయలు అక్కడ మత్స్యకారులకు ఇవ్వండి అన్నని చెప్పి తెలంగాణ నుంచి కూడా డొనేషన్ ఇచ్చారు. తెలంగాణ పార్టీకి 2,000 రూపాయల నుంచి 1,500 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా ఎవరో ఒకళ్ళు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఒకసారి నాకు ఎంత ముచ్చటేసి కృతజ్ఞత భారంతో ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, సార్ మీరు 200 రూపాయలు పంపించారు చాలా సంతోషం నాకు. ఒక ఏదో అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏదో ఒక 2,000 రూపాయలు పంపించారు. 2,000 రూపాయలు ఒక 100 నాకు కదిలిపోయాను. ఇక్కడే కూర్చుంటాను ఆఫీస్లో కూర్చుంటే ఇట్లా నా టేబుల్ మీదకి వస్తే ఎవరు ఆ వ్యక్తి కొంచెం కలపండి అని అబ్బాయితో మాట్లాడాను. ఎందుకు ఇచ్చారంటే వాడు చెప్పాడు, మా అమ్మ మంచి పనులు చేయడానికి ఇప్పుడు దేవాలయాల్లో డబ్బులు ఇద్దామలా, తిరుపతి హుండీలో డబ్బులు కనీసం నీకు వచ్చిన సంపాదనలో ఒక 2,000 రూపాయలు ప్రతి నెల ఇయ్యని వాళ్ళ అమ్మగారు చెప్పారండి. అబ్బాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడి నేను జనసేనకి వేస్తానమ్మ, అది 10 మందికి మంచి వేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని మనం కదిలించగలిగాం, ఎవరిని అడగకుండా వారి మనసులు కదిలి ఈరోజున పార్టీని వారి వారి కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చేది నేను చేస్తానే ఉన్నాను, దాతలు ఇచ్చే దాతలు చేస్తే ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను ఇంత నలిగి పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. నేను కులం కులం గురించి మాట్లాడుతుంటే చాలామంది ఇబ్బందిగా ఉంటుంది, వైసీపీ నాయకులకి మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నాడు అని, కులాల గురించి. భారతదేశం తాలూకు సమాజమే కులాల సమ్మేళనం. కులాల గురించి ప్రస్తావించకుండా నువ్వు రాజకీయం ఎలా మాట్లాడతావు? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక పదవులన్నీ నామినేటెడ్ పోస్టులన్నీ 80% ఒకే కులానికి అంటగట్టిన వ్యక్తి జగన్, మీకు అనే హక్కు లేదు. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు కులాలు, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి, ఇన్ని కులాల్లో సాధికారత లేదు, వీళ్ళందరికీ సరైన ఉచిత సముచిత స్థానం ఇవ్వాలి అధికారంలో, ఇది నేను మాట్లాడుతా. ఆ నేపథ్యంలో నేను ఖచ్చితంగా కులాల గురించి ప్రస్తావించే తీరుతాను. నేను వ్యక్తుల్ని చూసి చేసుకునేటప్పుడు నేను కులాలను చూడను, గుణగణాలని చూస్తాను. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి సమాజాన్ని చాలా సమగ్రంగా చూడగలగాలి. ఈ కులానికి ఇక్కడ అన్యాయం జరిగింది, ఇంతమంది ఉండి కూడా వీళ్ళకి అధికారం చూడలేదు, ఒకవేళ అధికారం ఇచ్చినా తూతూ మంత్రంగా ఇచ్చారు, వీళ్ళకి నిజమైన సోషల్ మనకి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ఈ దృష్టి కోణం నుంచి నేను ఈ వచ్చే ఎన్నికలు 24 చాలా కీలకమైనవి. మీరు దశాబ్దం పాటు నలిగిపోయాం ఆంధ్రప్రదేశ్. జగన్ అనే వ్యక్తి మీద నాకు వ్యక్తిగతంగా అతని మీద ద్వేషం లేదు, మీరు నమ్మాలి. మీ ప్రాంతాల్లో కూడా వైసీపీ సమర్థించే వాళ్ళకి మీరు చెప్పాలి మాట, నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏ రోజు ద్వేషం లేదు. ఈరోజున సొసైటీలో కోట్లాది రూపాయలు అవినీతి చేస్తే సమాజంలో ఎవరికి పట్టట్లా, ఎవరు తింటలేదండి ఈరోజున డబ్బులు 100 కోట్లు. నేను ఇప్పుడు మీరు చూస్తే నేను ఇప్పుడు జగన్ అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడను, ఏదో ఒక సందర్భంలో ఉదహరిస్తాను తప్ప ఇతను అవినీతి చేసిన 100 సార్లు ఎందుకు మాట్లాడనంటే సమాజంలో ఎవరికి అవినీతి అనేది ఇష్యూ కాదు. ఎవరు తింటం లేదని సగటు మనిషి అనుకుంటున్నప్పుడు నేను అన్న మాటలు నిష్ప్రయోజనం అని చెప్పి నేను మాట్లాడను. కోట్లాది రూపాయలు దొరుకుతుంటే ఓటుకు 5,000 ఇచ్చుకుంటా ఉంటే అది ఇష్యూ కానప్పుడు ఇంకా నేను కరప్షన్ గురించి మాట్లాడకూడదని ఎక్కడ లోపల ఉంది నాకు. అందరం ఏంటంటే దొరకకుండా పనిచేస్తేనేమో మంచిది, వైసీపీ వాళ్ళందరూ కూర్చోబెట్టి అడ్డగోలుగా దోచేస్తే అది ఇష్యూ కాదు ప్రజలెవరికి. అందుకని నేను కరప్షన్ అనే విషయం మీద నేను జగన్ ఎప్పుడు మాట్లాడాను, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఇతను చేస్తుంది మంచిగా కాదని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నాకు అభిప్రాయం ఇది తప్పని నాకు తెలుసు, కాకపోతే నేను ప్రస్తావిస్తే అది ఎంతవరకు లోతుకి వెళ్తా నాకు తెలియదు, అందుకని నేను దాని గురించి మాట్లాడను. కానీ నేను మాట్లాడగలిగేది 100 కోట్లు వచ్చినాయి నీకు డబ్బు,
కేంద్ర నాయకులకి జాతీయ నాయకులకి చాలా సందర్భాల్లో చెప్పాలి నోటు దాకా వస్తుంది నాకు. ఎందుకు చెప్పనంటే వాళ్ళకి తెలియందా ఇతను దోపిడీ. రాజశేఖర రెడ్డి గారికే ఎలక్షన్లకి ముందు నడపలేని డబ్బులు లేని పరిస్థితి నుంచి ఒక సాక్షి పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది. జగన్ లాంటి వాడికి రాజకీయాల్లో లేడు. నేను సమసమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు జగన్ వాళ్ళ నాన్నగారి హయాంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు బెంగళూరులో కూర్చొని. నేను సమాజం ఏడుపుల గురించి ఆలోచిస్తున్నప్పుడు బీసీలకు ఎలా ఎంపవర్మెంట్ జరగాలి, అధికారం రాని కులాలకి ఎలాగ దీని అధికారం రావాలి, ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు జగన్ అక్కడ వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ కలెక్షన్ చేసుకుంటూ ఉన్నాడు. సో ప్రజలకి ఇవన్నీ ఏవి పట్టనప్పుడు నేను పెట్టుకుని జగన్కి ముఖ్యమంత్రి అయ్యావు సంతోషం, మీ నాన్నగారి హయాంలోనే ఇన్ని వేల కోట్లు సంపాదించేశావు, మార్కెట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి, ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు అనేది నథింగ్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉన్న డబ్బు సరిపోక ఇంకా డబ్బు కల్తీ మందమ్మి కల్తీ లిక్కర్ అమ్మి దాని మీద డబ్బులు, ఇసుక భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన ఇసుక రీచ్లన్నీ తక్కువకి వెళ్ళాల్సింది ఇసుక మీద దోపిడీ, ఎవడన్నా మాట్లాడితే దౌర్జన్యాలు గుండాయిజాలు. మన కాకినాడ నుంచి మన నాయకులను ఎంతమందిని బెదిరించారో మీకు తెలుసు. నువ్వు డబ్బు సంపాదన అడ్డగోలు సంపాదన వాటికి మించి ఇష్యూ వీటి ఇప్పుడు ఏంటంటే డబ్బు దోపిడీ చేస్తూ కూడా మన మీద దౌర్జన్యం చేసేవాడిని ఎదుర్కోవాలి. ఇది ప్రాక్టికల్గా మనం చెప్పాలి. మన సొసైటీలో ఈరోజు ఉన్నది జగన్ అవినీతి అనేది ఇష్యూ కాదు ప్రజలందరికీ. కానీ ఇష్యూ మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే దేని మీద మనం కొట్లాడాలి అంటే జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఎక్కట్లేదు. మనం కొట్లాడాల్సింది జగన్ పాలన మీద మాట్లాడాలి. రోడ్లు వేయడు, డబ్బులు తినేసి లంచాలు తినేసి అవినీతి చేసి నువ్వు రోడ్లు వేయ్యు, భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతావు, అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని కల్తీ మద్యపానాన్ని నేను డిస్టిలరీస్ ద్వారా అమ్ముతావు, అడ్డగోలుగా మైనింగ్ దోచేస్తావు, ఎవరిని బతకనివ్వు, నేను ఎవరు ఒక మాట అనకూడదు, వీటన్నిటికీ ఎదురు తిరగాల్సిన సమయం అయింది. పొలిటికల్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ ఉంటాయని నేను చాలా సమగ్రంగా ప్రాక్టికల్ అర్థం చేసుకున్న వ్యక్తిని నేను. అందుకే నన్ను నేను డబ్బు అవసరం లేని పరిస్థితుల్లో నేను ఉండాలని చెప్పి సినిమా నేను వదలట్లేదు. పాలిటిక్స్ నాకు సర్వీస్, సినిమా నాకు నా కుటుంబ పోషణ, లేదా నా పార్టీకి నేను నడుపుగలిగేంత శక్తి సమర్థత నాకు ఉండాలి. అందుకు నాకు అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉన్న కోరికల్లో నాకేంటంటే ఉన్న స్టేట్ బడ్జెట్ని సక్రమంగా ఖర్చు పెట్టేలాగా, అణగారిన వర్గాలకు అందేలాగా, సంపాదిస్తున్న ఈ కులాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి ఒక పార్లమెంటేరియన్, అతన్ని ఊరి నుంచి తరిమేటువంటి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం చిత్తూరులో, ఆయన నా ఫ్రెండ్ కాదు, నేను ఎప్పుడు ఒకటి రెండు సందర్భాలు వాళ్ళకి చేసి పెట్టాను అంతే. ఒక ఫ్యాక్టరీని నువ్వు ఎలా పంపించేస్తావు, అమర్ రాజు అనే ఫ్యాక్టరీని ఎలా పంపించేస్తావు, అతన్ని ప్రత్యర్థి పార్టీకి చేస్తుండొచ్చు కాక. ఒక ఫ్యాక్టరీ అంటే వ్యక్తి కాదు, అక్కడ దాని మీద ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలు, ఆ వేల కుటుంబాలందరినీ రోడ్డు మీద పెట్టేశాడు. ఈరోజు అలాంటి పరిశ్రమలు రావట్లేదు ఇక్కడికి. ఇంక ఇవన్నీ ఆపాలి అంటే ఖచ్చితంగా మనం ఎలాంటి వ్యూహం పనిచేస్తుంది, దాంట్లో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది నేను చాలా గంట పదంగా చెప్పాను. ఇట్ విల్ ఈల్డ్. ఇది చాలా ప్రాక్టికల్ రిజల్ట్ మీకు ఇస్తుంది.